శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణం నుండి మొదలైన సామాజిక సాధికార యాత్ర విజయవంతం కావడంతో ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ప్రియా సాయిరాజ్ ఇచ్చాపురం మున్సిపల్ ఆఫీసులో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇచ్చాపురం నుండి మొదలైన సామాజిక సాధికార యాత్ర విజయవంతం అవ్వడానికి ఇచ్చాపురం వైసీపీ నాయకులు కార్యకర్తల కష్టం ఎంతో ఉందని, ఈ కార్యక్రమం సమిష్టి కష్టంతో విజయవంతం చేశామని, దానికి వాళ్లందరికీ ధన్యవాదములు తెలిపారు. ఎమ్మెల్సీ నత్తు రామారావు మాట్లాడుతూ, ఇచ్చాపురం నుండి ఏ కార్యక్రమం మొదలుపెట్టినా అది విజయం సాధించడం తథ్యమని అన్నారు. సమిష్టి కృషితో ఈసారి ఇచ్చాపురం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరటం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసిన దోపిడీని ప్రజలు గమనించారు కాబట్టే టీడీపీకి ఆ దుస్థితి వచ్చిందని, రాబో ఎన్నికల్లో వైసీపీ అఖండ మెజారిటీ సాధించి ప్రభుత్వం ఏర్పడటం తథ్యమని ఆశభావ వ్యక్తం చేశారు. ఇచ్చాపురం మున్సిపల్ చైర్మన్ పిలక రాజ్యలక్ష్మి మాట్లాడుతూ, మొన్నటితో ఇచ్చాపురం నియోజకవర్గంలో పూర్తిగా టీడీపీ కంచుకోట కొట్టుకుపోయిందని, 2024 ఎన్నికల్లో అందరి సమిష్టి కృషితో ఇచ్చాపురంలో వైసీపీ జెండా ఎగరటం తథ్యమన్నారు. కార్యక్రమంలో సీడప్ చైర్మన్ సాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, రెడ్డిక కార్పొరేషన్ చైర్మన్ దుక్క లోకేశ్వరరెడ్డి, పిఎస్సిఎస్ నర్తు నరేంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఖచ్చితంగా ఏదైతే ఇవాళ జరిగినటువంటి ఈ టీం ఎఫర్ట్ ఉందో, ఈ టీం వర్క్ ఉందో, దీనివల్ల వచ్చినటువంటి ఈ సక్సెస్ ఏదైతే ఉందో, ఇది పూర్తిగా కార్యకర్తల తరఫు విజయం కింద మేము అందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఇది పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తల విజయం కింద భావిస్తూ ఉన్నాం. ఈ విజయం ఏ ఒక్కరిదే కాదు, ఈ విజయం పూర్తిగా కూడా మొత్తం ఇదొకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి అలాగే ఇవాళ జరిగినటువంటి మీటింగ్ ఏదైతే నిన్న జరిగినటువంటి మీటింగ్ లో ఇది ఎప్పుడు కనీ జరిగిన రీతిలో మొత్తం నియోజకవర్గంలో నలుగురికల నుంచి ఉన్నటువంటి మొత్తం నాయకత్వం అందరూ కూడా ఏకపాటికి వచ్చి అందరూ కూడా ఒకటై ఒక మంచి టీం వర్క్, అది చాలా మంచి టీం వర్క్. అంటే ఇంతవరకు సహజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో పరిస్థితి పక్కన పెడితే ఈసారి పరిస్థితి తీసుకుంటే మొత్తం యావత్ నాయకత్వం అంతా కూడా ఇవాళ వేదిక మీద ఉన్నటువంటి మేమందరం కూడా మాతో పాటు మిగిలినటువంటి ఇక్కడికి హాజరవ్వలేనటువంటి మిగిలిన నాయకత్వం కూడా ఒక ఎంపీటీసీలు అయితేనేమి, సర్పంచులు అయితేనేమి, ఒక కన్వీనర్లు అయితేనేమి, గృహ సారథులు అయితేనేమి, అలాగే ఒక వైస్ ఎంపీపీలు అయితేనేమి, పిఎస్ఎస్ ప్రెసిడెంట్లు అయితేనేమి, ఏఎంసీ చైర్మన్లు అయితేనేమి, కార్పొరేషన్ డైరెక్టర్లు అయితేనేమి, ఎంపీపీలు అయితేనేమి, జెడ్పీటీసీలు అయితేనేమి, అలాగే కార్పొరేషన్ చైర్మన్లు అయితేనేమి, అలాగే ముఖ్యంగా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మొత్తం యావత్ కౌన్సిలర్లు అయితేనేమి, గెలిచిన వాళ్ళు అయితేనేమి, ఓడిపోయిన వాళ్ళు అయితేనేమి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వైస్ చైర్మన్లు అయితేనేమి, చైర్మన్లు అయితేనేమి, అలాగే మాకు ఉన్నటువంటి మా ఎమ్మెల్సీ గారు అయితేనేమి, మాకు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారు అయితేనేమి, అలాగే ముఖ్యంగా మాకు ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఎక్స్ డిసిసిపి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి నత్తు నరేంద్ర యాదవ్ గారు అయితేనేమి, అలాగే మా చైర్మన్ గారు సారీ